కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో అనేక రకాలుగా గురువింద గింద సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీకి మతిమరపు బాగా పెరిగిపోయింది. ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నమ్మగారు, వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని, ఈ దేశంలో 98% రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి, భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చెలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విషప్రచారం చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు, సంస్థలు అత్యధికంగా ఉంటాయి. ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి. అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూర ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ సీట్లలో తీసుకున్నా, ఎస్టీ సీట్లలో తీసుకున్నా, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజారిటీ సీట్లు పొందడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో
ఈరోజు మా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చాం. మేము మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రెండవసారి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా, బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ కూడా అనేక మంది యొక్క కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, గెలిచిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చక్రం తిప్పి బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 2 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ అక్కడ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే, శివసేన అధినేత అయినటువంటి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి, ఇంత జరిగినప్పటికీ కూడా మూడవసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా రెండవసారి మూడోసారి అధికారంలోకి వస్తాం. గోవాలో, పక్కనున్నటువంటి గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం. ఓట్లు పెంచుకున్నాము, సీట్లు పెంచుకున్నాం గోవాలో. ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను. గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత 5-6 టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తాం. హర్యానాలో 2వ సారి అధికారంలోకి వచ్చాము. మహారాష్ట్రలో ఈరోజు చూస్తే 3వ సారి అధికారంలోకి వచ్చాము. మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తూ ఉన్నాము. యూపీలో, యూపీ ఎలక్షన్ చూసినట్లయితే 2వ సారి అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో 2వ సారి అధికారంలోకి వచ్చాం. అస్సాంలో 2వ సారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము. ఈసారి మరొకసారి మహారాష్ట్ర 3వ సారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు, ఈరోజు అనేక రకాల బైఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ, విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బైఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ, మాకు అలయన్స్ పార్టీ గెలిచింది.